NTR కు భారీ డిమాండ్ ఏర్పడింది. జూనియర్ NTR ఎక్కడ చూసినా సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పొలిటికల్ కెరీర్లు వస్తారా అనేదే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. జూనియర్ NTR కి ఉన్నటువంటి డిమాండ్ చూస్తే నిజంగా అదిరిపోతుంది. NTR ని సినిమాటిక్ పరంగా చూసినా సరే ఆయనకి 100 కోట్ల మార్కెట్ ఉంది. ఆయనకి రెమ్యునరేషన్ ఇవ్వడానికి 100 కోట్లు సైతం సిద్ధం అంటున్నారు. అయితే ఇప్పుడు జూనియర్ NTR కి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారుతోంది. సో జూనియర్ NTR కి సినిమాలో అయితే ఇప్పటికీ టాలీవుడ్ బాలీవుడ్ అంటూ చాలా ఇండస్ట్రీలు సైతం రెడీగా ఉన్నాయి. అలాగే వాళ్ళందరికీ సంబంధించిన విషయాలు సైతం సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. సో ఆయనతో యాక్ట్ చేయడానికి హాలీవుడ్ హీరోల నుంచి బాలీవుడ్ వరకు అందరూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జూనియర్ NTR తన రాజకీయ పర్యటన ఎంతవరకు కొనసాగిస్తారనేది తెలియదు. ఎందుకంటే జూనియర్ NTR పొలిటికల్లో అయితే అసలు ఇంట్రెస్ట్ లేరు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో అయితే అసలే లేరు. కానీ NTR తన సినిమాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు, అటు హిందీలోను అలాగే హాలీవుడ్లోను భారీ ఆఫర్స్తో అభిమానులు ఎదురు చూస్తున్న విషయం అయితే తెలుస్తోంది. కాబట్టి జూనియర్ NTR ఉన్నటువంటి డిమాండ్ని చూసి నిజంగా అందరూ కూడా ఒక్కసారిగా ఆలోచన చేస్తూ షాక్లో ఉన్నట్టుగా అయితే అర్థమవుతోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం జూనియర్ NTR ఉన్న డిమాండ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సో NTR 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి సైతం దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక NTR అయితే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమా నెక్స్ట్ సమ్మర్కి రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతోంది. ఇక ఆ తర్వాత NTR 31 కొరటాల శివ తర్వాత ప్రశాంతిలతో మన ముందుకి రాబోతున్నారు.